ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు పార్టీ రాష్ట్ర స్థాయి నేతలంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో ఈ సంయుక్త సమావేశం జరిగింది. ఫామ్ హౌస్ వ్యవహారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఈ మీటింగ్ జరగనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రాఘవేంద్ర, సంతోష్, ఎల్లుండి టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షం జరిగే ఈ సమావేశానికి టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారు. కొంతకాలం తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయి విస్తృత అంటే టిఆర్ఎస్ తీర్మానం సంబంధించి అప్పుడు జరిగింది, మళ్ళీ మంగళవారం జరగబోతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, ఫామ్ హౌస్ వ్యవహారం తర్వాత జరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాబట్టి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాలకు సంబంధించి ఆ సమావేశంలో పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, రానున్న రోజుల్లో పార్టీ ఎటువంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశానికి సంబంధించి కొంత నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ మాట్లాడారు. ఆ సమావేశంలో మోడీ మాట్లాడిన అంశాలకు సంబంధించి ఆయన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో కొంత కౌంటర్ చేసే అవకాశం కూడా మనకున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఏవైనా పార్టీ నిర్మాణానికి సంబంధించి కొంత కీలక నిర్ణయం అంటే రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ గా ఎటువంటి పాత్ర పోషించాలన్న అంశానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది సంతోష్. అలాగే వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో నిర్దేశించుకుంటున్నారా రాఘవేంద్ర? అంటే సంతోష్, ప్రధానంగా ఈ ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే స్విట్ విచారణ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీని టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. ఈ అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ మంగళవారం జరిగే సమావేశం ఈ అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు మరిన్ని అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ విషయంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశానికి సంబంధించి కేసీఆర్ స్పష్టం ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది సంతోష్. అంటే వచ్చే ఎన్నికల్లో వేరే రాష్ట్రాల్లో ఏమైనా పోటీ చేయబోతుందా బీఆర్ఎస్ కి సంబంధించి ఈ సమావేశంలో ఏమి నిర్ణయించబోతున్నారు? అంటే గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కొంత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను ప్రచారానికి పంపించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంగళవారం జరిగే సమావేశంలో ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంశానికి సంబంధించి కేసీఆర్ కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీని విస్తరణ దేశవ్యాప్తంగా ఏ విధంగా విస్తరించాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.